హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024, అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట, 14 ఫిబ్రవరి 2024. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏజ్ 5th అనమాట, మార్చి 24 6 PM అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 26th May 2024 అనమాట, బోత్ ఎగ్జామ్స్ వన్ డే. ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరం వచ్చేసరికి సివిల్ సర్వీసెస్కి సంబంధించి 1056 వేకెన్సీస్ ఇచ్చారు, అలాగే ఐఎఫ్ఓఎస్లో ఒక 150 వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్, మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సెంటర్స్ వచ్చేసరికి మనకి విజయవాడ, అలాగే విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ అనమాట. మనకి ఏపీ తెలంగాణకి సంబంధించి మెయిన్స్కి సంబంధించి విజయవాడ, హైదరాబాద్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనం చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 21 to 32 ఇయర్స్ అనమాట ఏజ్, 1st August 2024కి మీరు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు, ఈ డేట్స్ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, మీరు కనుక ఈ 2 డేట్స్ మధ్య బోర్న్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2nd August 1992 అలాగే 1st August 2003 అనమాట. దీనికి అదనంగా మనకి 5 ఇయర్స్ SC/ST వాళ్ళకి, 3 ఇయర్స్ OBC NCL నాన్ క్రిమినల్ ఇయర్కి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనమాట, ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్కార్పొరేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ ఇదనమాట. ఫ్రెండ్స్, మనకి ఫీజుకి సంబంధించి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి SC/ST PWD క్యాండిడేట్స్కి ఎవరికి ఫీజు అయితే లేదనమాట, దేర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో 100 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఆన్లైన్లో అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట, upscionline.nic.in. దీంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే OTR రిజిస్ట్రేషన్ మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. మనకి లాగిన్ అవ్వడానికి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఈమెయిల్ ఐడి, ఓటీపీ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబరు, ఓటీపీ క్యాప్చా లాగిన్ అనమాట, లేదంటే మనకి OTR ఐడి అని ఉంటుంది, అదైనా మనం ఎంటర్ చేసేసుకుని ఇక్కడ ఓటీపీ అవసరం లేదు, మన పాస్వర్డ్ డైరెక్ట్గా ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళైతే కనుక ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫస్ట్. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట, ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. OTR అయితే మనకి OTR న్యూ రిజిస్ట్రేషన్ ఫాము, ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి, ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము, ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి పైన ఇచ్చింది సెకండ్ టైమ్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్ మంత్ డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ DOB కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి, మనం శ్రీ మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు, అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10-డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ
సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి. అదైతే మనం నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత మా ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి. అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మన ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మన లాగిన్ అయితే ఇవ్వాలి, మన రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మనకి ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతోంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చింది కాకుండా మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్ బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్ బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్, మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఉంటుంది, అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఎలాగైతే వస్తుంది అనమాట, రీసెంట్ యాక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టేటస్ అయితే చూపిస్తారు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇదైతే డాష్ బోర్డు, ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక మనకి యాక్టివ్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ అయితే వస్తున్నాయన్నమాట. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024 ఇక్కడ అయితే వచ్చింది మనకి. 14 ఫిబ్రవరి 2024 ఈ రోజు అనమాట స్టార్ట్ అవుతుంది. 5 మార్చి 2024 బై 8 PM కి అయితే, సారీ 6 PM కి అయితే అయిపోతుంది అనమాట లాస్ట్ డేటు. ఇక్కడైతే మనకి అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫైల్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ ఓటీఆర్ డీటెయిల్స్లో ఏదన్నా ఎడిటింగ్ ఏదైనా ఉంటే కనుక చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది మనం అది లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవైతే మీరు మొదట ఎడిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట, ఇక్కడ ఓటీఆర్ ప్రొఫైల్ అని వచ్చింది. ఎగ్జామినేషన్ ఫామ్ అదర్ దెన్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్. సో మనం ఫస్ట్గా అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట, యూ హ్యావ్ ఓన్లీ వన్ చేంజ్ టు అప్డేట్, యూ హ్యావ్ ఓన్లీ వన్ ఛాన్స్ టు అప్డేట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్, ప్లీజ్ ఫిల్ ఆల్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ అని చెప్తున్నారు. మనకి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం దీనిని అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ద అప్లికెంట్ ఈజ్ నాట్ అలౌడ్ ఎనీ చేంజ్ ఇన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అవైతే మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ద క్రెడెన్షియల్స్ ఆఫ్ అప్లికెంట్ ఫర్ ఓటీఆర్ ఆర్ సెంట్ ఆన్ హిజ్ హర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి, హీఈస్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ చేంజ్ ఓటీఆర్ ప్రొఫైల్. అంటే మీరు జాగ్రత్తగా అయితే ఈ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ మనం జాగ్రత్తగా చేంజ్ చేసుకోవాలి, దానికి మనమే బాధ్యులు అని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ద అప్లికెంట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ హీస్ యువర్ ఓటీఆర్ ప్రొఫైల్ ఇస్ అప్డేటెడ్ ప్రయర్ టు ఫిల్లింగ్ అప్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎగ్జామినేషన్స్ అనమాట. మీరు ఆ అప్లికేషన్ పెట్టుకునే దానికి ముందే ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మొదట మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీకు ఆ యొక్క కాలమ్స్ అయితే చేంజ్ చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే మీరు ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024 అనమాట. పార్ట్ 1 మొదట మనం
ఫిల్అవుట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, అంటే మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాల్సినటువంటి కాలమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఫోటోగ్రాఫీకి సంబంధించి, అలాగే సైజెస్ ఎలా ఉండాలి, అప్లోడ్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్, అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా మీరు అన్నీ కూడా చదువుకోవాలన్నమాట. మీరు చదువుకున్నానని చెప్పేసి ఇక్కడ ఎస్ అని ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లోపలికి అయితే వచ్చామన్నమాట అప్లికేషన్ ఫామ్లోకి. ఈ పైన ఉన్నవన్నీ కూడా మన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి అయితే మనకి అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ అనమాట, యాక్చువల్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్స్ ఇక్కడ నుంచి అవుతుంది. సో ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అనమాట అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఇండియన్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, విడోరా, డైవర్స్డా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాండిడేట్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కానీ ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆటోమేటిక్గా ఉంది, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అలాగే కమ్యూనిటీ, కమ్యూనిటీ అంటే మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫీ రెమిషన్ అలౌడ్ నో అనమాట, అది మీరు ఎస్సీ ఎస్టీ ఉమెన్ అవి ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఫీజు రెమిషన్ అయితే వస్తుందన్నమాట. అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ మాత్రం మనకి క్లోజింగ్ డేట్ లోపు అయితే తీసుకున్న దాంట్లో వాటి ఆ యొక్క వ్యాలిడ్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క సర్టిఫికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ ఒక ఎవరైతే ఆ యొక్క ఇష్యూయింగ్ అథారిటీ ఉన్నారో, మీకు ఎవరైతే ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇచ్చారో అదైతే ఈ దీని నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూయింగ్ కౌంటర్ రైజింగ్ అథారిటీ స్టేట్ నేమ్ అనమాట, మీరు ఏ స్టేట్ నుంచి తీసుకున్నారు ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్. ఇంకా డేట్ అనమాట, అది ఏ డేట్లో తీసుకున్నారు అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫీ రెమిషన్ అలౌడ్ అనేసి ఆటోమేటిక్గా ఎస్ అయితే వచ్చింది. సో ఫీజు అయితే లేదనమాట వాళ్ళకి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు ఉంటుంది, వాళ్ళైతే ఆన్లైన్లో పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, ఆల్రెడీ పాస్డ్ ద డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, లేకపోతే ఎపియర్ అత ఎపియరింగ్ ఎట్ ద డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని వచ్చింది అనమాట. మీరు ఆల్రెడీ డిగ్రీ కనుక పాస్ అయిపోతే పై తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎపియర్ అయ్యి మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక కిందదైతే తీసుకోవాలి, లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాయబోతున్నా కూడా ఇదైతే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ ఇక స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, గ్రాడ్యుయేషన్లో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే డిగ్రీ చేశారు ఇక్కడ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఏదన్నా ఈ లిస్టులో లేనటువంటి గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా చేసి ఉంటే అక్కడ లాస్ట్లో అదర్స్ అని ఉంటుంది అది తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మీరు దేంట్లో అయితే చేశారో అదైతే మీరు డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అలాగే ఫర్ విచ్ ఎగ్జామినేషన్ యూ లైక్ టు బీ కన్సిడర్డ్, ఇక్కడ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, అలాగే సివిల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అనమాట, బోత్ అయితే లాస్ట్ తీసుకోవాలి. ఫారెస్ట్ సర్వీస్ అయితే రెండో తీసుకోవాలి, ఓన్లీ సివిల్ సర్వీసెస్కి మీరు అపేర్ అవుతూ ఉంటే తీసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ నో చేంజెస్ అలౌడ్ అనమాట, ఇది మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు కాబట్టి జాగ్రత్తగా అయితే దీనిని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అడ్రస్ అనమాట, అడ్రస్ ఇక్కడ డూ నాట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి అండర్ స్కోర్ స్లాష్, ఇంకా ఫార్వర్డ్ స్లాష్, అలాగే బ్యాక్వర్డ్ స్లాష్ ఇవి ఇచ్చారనమాట. ఆర్ యువర్ నేమ్ అగైన్ ఇన్ ద అడ్రస్. సో మనకి ఇక్కడ అండర్ స్కోరును ఈ స్లాషెస్ అనేవి మనం యూజ్ చేయకుండా మిగతా స్పేసెస్ వాటితో అయితే మనం అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఫ్రెండ్స్ మన డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా. అలాగే ఇక్కడ లైన్ 3 కూడా ఉంది, అయితే స్టార్ మార్క్ అయితే లేదు. సో మీకు సరిపోతే పర్వాలేదు, అడ్రస్ ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఈ బాక్స్లో కూడా మీరు ఎంటర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. స్టేట్ మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పిన్ కోడ్ అనమాట, పిన్ కోడ్ ఏదైతే ఉందో మీ అడ్రస్లో నుంచి ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఏదన్నా మీకు ల్యాండ్లైన్ ఉంటే కనుక, సపోజ్ ఇక్కడ ఎస్టీడీ కోడ్ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. రీసెట్ అంటే ఈ ఫీల్డ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీకు బాక్సెస్ అన్నీ కూడాను ఎంటీగా వస్తే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు.
లేదంటే కనుక మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళచ్చు అనమాట. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మన ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో, ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో, ఎవరైతే దాన్ని అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇలాగైతే వస్తుంది. ఇక్కడ క్లిక్ అనాలన్నమాట. క్లిక్ అంటే ఇక్కడ మనకి లిస్ట్ అయితే వస్తుంది. నేను ఎస్సీ అనే కేటగిరీ ఇచ్చాను కాబట్టి నాకు ఎస్సీ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆటోమేటిక్గా 1 అనేది వచ్చింది అనమాట. సో అట్లాగే మీరు ఇంకా అదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ డిఫెన్స్ కానీ సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ నెంబర్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఎవరికైతే ఈ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదో, ఎవరికైతే ఆ అవకాశం లేదు, వాళ్ళైతే నో పెట్టుకొని డైరెక్ట్గా కంటిన్యూ అయితే అయిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డు కోసం మనకి ఆధార్ కార్డు ఇచ్చారు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, ఓటర్ ఐడి ఇలా ఇచ్చారనమాట. వీటిలో ఏదైనా మీకు మీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ కార్డు, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్, మీరు అప్లికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని అన్నీ కూడాను అడ్రస్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్ని ప్రాపర్గా అప్లికేషన్లో ఎంటర్ చేసినట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటో ఐడి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే మీరు కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ నెంబర్ సెకండ్ టైమ్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ప్లీజ్ ప్రొవైడ్ ద ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిమెంబర్ టు క్యారీ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ఎగ్జామినేషన్ వెన్యూ అనమాట. మీరు ఏదైతే ఇక్కడ కార్డ్ ఐడి కార్డ్ మెన్షన్ చేస్తారో, దాని నెంబర్ మెన్షన్ చేస్తారో, సేమ్ కార్డ్ అయితే యూ హ్యావ్ టు క్యారీ ఈ యొక్క పర్సనల్ టెస్ట్కి, అలాగే ఎగ్జామినేషన్ వెన్యూకి అయితే మీరు క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఆ యొక్క ఫోటో ఐడెంటిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానిని పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అదైతే మనకి పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే అయి ఉండకూడదు అనమాట. జనరల్గా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండాలి. అదైతే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేషన్కి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అడుగుతున్నారనమాట. ప్లీజ్ ఇండికేట్ యువర్ పర్సంటేజ్ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సిజిపిఏ సిస్టమ్లో ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ రిఫర్ టు సీరియల్ నెంబర్ 9 ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు నోట్. ఫ్రెండ్స్ మనకి కిందకు వచ్చేసి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనమాట. మీరు ఫ్రెష్గా ఇప్పుడే మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫ్రెషర్గా అయితే ఎంటర్ చేసి ఇప్పుడు మీరు రాస్తూ ఉంటే 0 అయితే పెట్టుకోవాలి. ప్లీజ్ ఎంటర్ 0 ఇఫ్ నాట్ ఎపియర్ ఎర్లియర్ అనమాట. మీరు గతంలో కనుక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాయకపోతే 0 పెట్టాలి. లేకపోతే కనుక నెంబర్ అయితే వేయాలన్నమాట ఎన్ని అటెంప్ట్స్ అయితే మీరు చేశారు. ఫ్రెండ్స్ మనకి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 6 అటెంప్ట్స్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి అన్లిమిటెడ్, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 9 అటెంప్ట్స్ వరకు వీళ్ళకి అలౌడ్ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ సెంటర్ ఫర్ సిఎస్ఎం ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ మనకి అహ్మదాబాద్ ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఇవన్నీ వచ్చినాయి అనమాట. హైదరాబాద్ అలాగే విజయవాడ. ఫ్రెండ్స్ మనకి మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్ను అలాగే ఇక్కడ మనకి విజయవాడ మాత్రమే ఇచ్చారనమాట. సో ఇది ఏదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్ మీడియం ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ పేపర్ 1 to 5 అనమాట. 1 to 5కి మీరు ఇంగ్లీషు హిందీతో పాటు మనకి ఇక్కడ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయన్నమాట. తెలుగు కూడా ఉంది, ఉర్దూ కూడా ఉందన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ పేపర్ 6 and 7 అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ నుంచి మనకి అదర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సినటువంటిది. అలాగే మీరు కిందకు వచ్చేస్తే లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ పేపర్ 6 and 7 అనమాట. సో లాంగ్వేజ్ మీడియం అనమాట 6 and 7కి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ మాత్రమే ఇచ్చారు. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం పైన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ 6th 7th సబ్జెక్టును బట్టి ఇక్కడ మనకి లాంగ్వేజ్ వస్తుంది. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ ఆంథ్రోపాలజీ కాకుండా వేరే హిస్టరీ ఇస్తే కనుక హిస్టరీ సంబంధించి కూడా ఇంగ్లీష్ వచ్చింది. ఇంకా తర్వాత వేరే సబ్జెక్ట్ ఏదైనా ఇస్తే ఇక్కడ మీకు మారిపోతుంది అనమాట. సపోజ్ అగ్రికల్చర్ కూడా ఇంగ్లీష్ వచ్చింది. సో అది కనుక మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డూ యూ హెయిల్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కనుక మీరు వచ్చి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక డిడ్ యూ క్లెయిమ్ ఫర్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ అపియరింగ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఏ అని అడుగుతున్నారనమాట.
మీరు కనుక నో పెడితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లాంగ్వేజ్ పేపర్ ఏ కోసం మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా హెయిలింగ్ సర్టిఫికెట్ నెంబరు, ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ, ఇంకా హెయిలింగ్ సర్టిఫికెట్ డేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అదే మీరు ఇక్కడ కనుక నో పెడితే కనుక ఈ డీటెయిల్స్ అన్నీ అవసరమైతే లేదన్నమాట. కంటిన్యూ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డూ యూ హెల్ప్ అరుణాచల్ ప్రదేశ్ మనం అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మనం హెల్ప్ కాలేదని చెప్పి నో పెడితే కనుక ఇక్కడ మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట వీటి నుంచి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట, ప్రివ్యూ కనపడుతున్నది మనం ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకొని మీరు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ అప్డేట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ క్యాప్చా ఈ బాక్స్లో మనం ఎంటర్ చేసేసి ఈ ఎంటర్ చేసి ఆ అగ్రీ అన్నానమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట, వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బీ పర్మిటెడ్ ఇన్ పార్టీ అని వచ్చిందనమాట. సో మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ వన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అని వచ్చిందనమాట. సో మీకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ప్రింట్ స్లిప్ అయితే తీసుకోవచ్చు, అలాగే అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ దానికి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసరికి మనకి 20-300 KB మధ్య ఇక్కడ మనకి పిక్సెల్స్ అయితే ఇచ్చారనమాట, మనకి 550x550 pixels అనమాట. అలాగే అదైతే మనకి విడ్త్ సారీ హైట్ అనమాట, హైట్ అండ్ విడ్త్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి డైమెన్షన్స్ అయితే ఇచ్చారు, ఆ యొక్క డైమెన్షన్స్లో మనం ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి 20-300 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఆ ఫోటోని ఏం చేయాలంటే పెయింట్ అనే అప్లికేషన్లోకి మనం దానిని ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మనకి రీసైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, రీసైజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇలా అయితే వస్తుంది, ఇక్కడ మనకి టిక్ ఆన్ అయి ఉంటుంది అనమాట, ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పిక్సెల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పిక్సెల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి, 350x350 అని చెప్పేసి ఓకే అని చెప్పేసి సేవ్ చేయాలన్నమాట. తర్వాత ఇలా అయితే అడుగుతుంది మనల్ని png లోనా ఇలాగ jpg సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి గతంలో 350x350 అనేది ఇక్కడ వీళ్ళు ఆ యొక్క రీసైజ్ ఫోటోగ్రాఫ్ అనే డీటెయిల్స్ కూడా 350 pixels ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ 550 pixels అయితే ఉండాలన్నమాట. మనం 550x550 ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 550x550 pixels అనమాట ఎంటర్ చేయాలి, అలాగే మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 350x350 సరిపోతుంది అనమాట తీసుకున్నది. ఫ్రెండ్స్ మనకి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మన డాష్బోర్డ్కి వచ్చేసామన్నమాట, పార్ట్ వన్ గ్రీన్ కలర్లో వచ్చేసింది, మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా సెలెక్ట్ సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ అనమాట, ఇక్కడ ఫీజు అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఎవరికైతే ఫీజు ఉంటుందో వాళ్ళకి ఫీజు ఆప్షన్ వస్తుంది, వాళ్ళు ఫీజు అయితే పే చేసుకోవాలి, లేని వాళ్ళకి అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇందాక చెప్పినట్టుగా మనకి అనంతపురం, అలాగే ఇందాక చెప్పినట్టుగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీరు ఎక్కడ రాయాలనుకుంటే ప్రిలిమ్స్ అది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐ హ్యావ్ రీ డిక్లరేషన్ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద గ్రీన్ బటన్ అనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని వచ్చింది, యూ కెన్ వ్యూ ప్రింట్ యువర్ కంప్లీట్ అప్లికేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అని వచ్చింది. ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లిక్ అని వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి లాస్ట్లో ఇలాగైతే వచ్చింది అనమాట, మన రిజిస్ట్రేషన్ ఐడి మనకి జనరేట్ అయింది, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2024 పార్ట్ వన్ కంప్లీటెడ్, పార్ట్ టూ కంప్లీటెడ్, అప్లికేషన్ స్టేటస్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కంప్లీటెడ్, వ్యూ ప్రింట్ అప్లికేషన్ అనమాట, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 2024కి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్, హ్యావ్ ఎ నైస్ డే.